हेलो फ्रेंड्स, ఈరోజు వీడియోలో ఎటువంటి వెజిటబుల్స్ లేకపోయినా శరీరానికి కావాల్సిన పోషకాలు అందే విధంగా టేస్టీ అండ్ ఈజీ స్ప్రౌట్స్ రైస్ ని చేసుకుందాం. ఎంతో ఆరోగ్యకరమైన మొలకలు పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా రైస్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా పాన్ లోకి 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ వేసి 1/2 స్పూన్ జీలకర్ర, మసాలా ఆకు, దాల్చిన చెక్క, 1/2 స్పూన్ గార్లిక్ పీసెస్, 3 పచ్చిమిరపకాయలు, మీడియం సైజ్ ఆనియన్ ని ముక్కల కింద కట్ చేసుకుని వేసి ఒకసారి కలుపుకుని 1 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ఎర్ర కారం వేసి ఒకసారి కలుపుకుని ఆనియన్స్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 మీడియం సైజ్ పొటాటోని క్యూబ్స్ కింద కట్ చేసి వేసి మొలకొచ్చిన పెసలు 1/2 కప్ వేసుకోవాలి. ఇక్కడ ప్లెయిన్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు, రైస్ చేయడానికి బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని, నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి 1 స్పూన్ గ్రేటెడ్ కోకోనట్ని కూడా వేసి జాగ్రత్తగా కలపాలండి. రైస్ ఎక్కడ ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా ఒకసారి కలుపుకుని హ్యాండ్ఫుల్గా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్ప్రౌట్స్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ప్లెయిన్గా ఇలా తినేసినా బాగుంటుంది, రైతాతో తిన్నా చాలా బాగుంటుంది, పిల్లల్ని లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికి కూడా ఈ రైస్ ఐటెం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని క్విక్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.